ఏపీ పాలిటిక్స్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో 40 గంటల తర్వాత ఉత్కంఠకు తెరపడింది. ఏసీపీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ తీర్పునిచ్చింది. ఇక దీంతో సెప్టెంబర్ 22వ తేదీ వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి నంద్యాలలో శనివారం తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 24 గంటలు ముగిశాక ఆదివారం ఉదయం 6 గంటలకు విజయవాడ ఏసీపీ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును A37 గా చేర్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారుడని, తాడేపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 2021 డిసెంబర్ 9వ తేదీ కంటే ముందు నేరం జరిగిందని, స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సిమోన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటా 371 కోట్ల రూపాయలు చెల్లించారని సిఐడి తెలిపింది. సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్టు ఏసీబీ కోర్టుకు సమర్పించింది. చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు ఇవ్వాలని సిఐడి డిమాండ్ చేయడంతో కోర్టు తీర్పునిచ్చింది. ఇక సుమారు 40 గంటలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల నుంచి చంద్రబాబును విజయవాడకు తీసుకువచ్చిన సిఐడి అధికారులు శనివారం అర్ధరాత్రి వరకు ఆయన్ని విచారించారు. ఇక తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఉదయం 6 గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో విజయవాడ కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసుల బృందం చేరింది. కోర్టు తీర్పుతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకువెళ్లనున్నారు. ఆదివారం రాత్రి సిట్ ఆఫీసులో చంద్రబాబును ఉంచి రేపు ఉదయం ఆయన్ని సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. హైకోర్టులో రేపు చంద్రబాబు తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.